విడుదల రజినక్క. ఈ పేరినంగానే మొదలు మొదలు యాదొచ్చేది, నేను మీరు పెట్టిన మొక్కన్ సార్, మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు మొక్క సార్ నేను అనే డైలాగే యాదొత్తది. గా సైబర్ మొక్క ఆటెనకాల బాబు సార్ కు షాక్ ఇచ్చి పంకపాటిల షేరికై బాబు సార్ మీదకే మస్తు మలకల ఫైర్ అయింది. సంస్కారహీనులు. అయితే గీతాప కూటమి గాలిలో ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. 100% కరెక్ట్ అండి. అలాగే ఇక స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని. ఎక్కడికి పోవాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు బాధ్యత వహించాలి? అరే దొంగలని మీరే బలే ఒప్పుకున్నారా? ఇవన్నీ కూడా మేము చేశాం, మనసు పెట్టి చేశాం. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళ రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా సాయశక్తుల. సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ కూడా ఇది మాది, మాదే ఈ బాధ్యత, ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ. అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము. అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. థ్యాంక్ యూ.